మీరు ఇంకా మా ఛానల్కి జాయిన్ అవ్వలేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతిరోజు వీడియోస్ అందరికంటే ముందు మీరే చూసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 2012లో రిలీజ్ అయిన ది కలెక్షన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ కలెక్టర్ మూవీకి కంటిన్యూస్ పార్ట్. ఈ మూవీ స్టోరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఈ మూవీకి ఐఎండిబి రేటింగ్ 6.1 out of 10, రోటెన్ టొమాటోస్లో 49% ఆడియన్స్ స్కోర్ ఉంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి ఎంటర్ అవుదాం. ఈ మూవీ బిగినింగ్లో తండ్రి కూతుర్లని చూపిస్తారు. కూతురి పేరు ఎలేనా. తన తల్లి చనిపోయిన బాధలు ఆమె ఉంటే వాళ్ళ నాన్న ఎలేనాని ఓదార్స్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వాళ్ళు వెళ్తున్న కార్కి ఒక ట్రక్ డ్యాష్ ఇచ్చి యాక్సిడెంట్ చేస్తుంది. ఆ యాక్సిడెంట్లో ఎలేనా వాళ్ళ ఫాదర్ కాలు డ్యామేజ్ అవుతుంది. కార్లోనే స్ట్రక్ అయిపోయిన ఎలేనాను ఒక వ్యక్తి కాపాడతాడు. నెక్స్ట్ సీన్లో ఈ మూవీకి సంబంధించిన ఇంట్రోలని చూపిస్తారు. ఆ ఇంట్రోని చూస్తే ఆ సైకో కిల్లర్ వల్ల 50 కంటే ఎక్కువ మంది కనపడకుండా పోయారు, అలాగే లెక్కలేనంత మంది జనం చనిపోయారు అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో ఎలేనా చెవిలో ఒక ఇయర్రింగ్ని పెట్టుకునే ఉంటుంది, ఎందుకంటే ఆమెకు జరిగిన యాక్సిడెంట్లో వినికిడి శక్తిని కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత తన బాయ్ ఫ్రెండ్ బ్రాయిల్ ఎలేనాకు కాల్ చేసి, ఈరోజు చాలా పని ఉంది, నిన్ను మీట్ అవ్వడం కుదరదు అని చెబుతాడు. తర్వాత అక్కడికి వచ్చిన ఎలేనా ఫ్రెండ్స్ మిస్సీ అండ్ జోష్ ఎలేనాని ఒక పార్టీకి తీసుకెళ్తారు. ఆ పార్టీలో ఎలేనా బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తిని గుర్తుపడుతుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆమె బాయ్ ఫ్రెండ్ బ్రాయిల్. పని ఉందని చెప్పి వేరే అమ్మాయితో పార్టీకి వచ్చాడు. ఇక్కడ వీడి దరిద్రం ఏంటంటే, ఎలేనా పార్టీకి వచ్చిందని తెలియక వేరే అమ్మాయిని తీసుకుని అదే పార్టీకి వచ్చాడు. ఎలేనా కోపంతో బ్రాయిల్ మూతి మీద గుద్ది ఏడుస్తూ ఒక రూమ్లోకి వెళ్తుంది. అదే రూమ్లో ఎలేనాకి ఒక రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఆర్కిన్ గాయాలతో ఉంటాడు. ఆర్కిన్ ఆ బాక్స్ నుండి బయటికి వచ్చిన తర్వాత దానికి కనెక్ట్ చేసిన ఒక ట్రాప్ నుండి ఎలేనాను చావకుండా కాపాడతాడు. పార్టీ జరుగుతున్న మెయిన్ హాల్లో మనకి కలెక్టర్ కనిపిస్తాడు. ఆ పార్టీలో ఉన్న సగం మంది జనం ఒక ట్రాప్లో ఇరుక్కుని చాలా భయంకరంగా చనిపోతారు. మిగిలిన సగం మంది ఒక కేజ్లో స్టక్ అవుతారు. అందులో ఎలేనా ఫ్రెండ్ మిస్సీ కూడా ఉంటుంది. ఎలేనా అక్కడికి వచ్చి మిస్సీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ కేజ్లో ఉన్న జనాలందరూ హైడ్రాలిక్ ప్రెస్ వల్ల చాలా క్రూరంగా చనిపోతారు. ఎలేనా ముందుకు ఆ కలెక్టర్ వస్తాడు. అతన్ని చూసి భయపడి ఎలేనా ఆర్కిన్ దగ్గరికి పరిగెడుతుంది. కలెక్టర్ ఎలేనాను పట్టుకుంటాడు. ఆర్కిన్ని చూస్తూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. కానీ ఆర్కిన్ అక్కడున్న ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని విండోలో నుంచి ఒక కారు మీదకి దూకేస్తాడు. తర్వాత ఆ కలెక్టర్ ఎలేనాను రెడ్ బాక్స్లో లాక్ చేసి కింద పడిన ఆర్కిన్ వైపు చూస్తాడు. ఆర్కిన్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఆ కలెక్టర్ నుంచి తప్పించుకున్న ఆర్కిన్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఆ కలెక్టర్ పెట్టిన టార్చర్ని మనసులో తలుచుకుంటూ సడన్గా స్పృహలోకి వస్తాడు. ఎదురుగా తన భార్య లీసా ఉంటుంది. నేను బ్రతికిపోయాను అని తన భార్య దగ్గర సంతోషంగా ఉన్న టైంలో లీసాకి అక్కడ ఒక కార్డు దొరుకుతుంది. దాని మీద ఫర్ ది కలెక్షన్ అని రాసుంటుంది. ఆ కార్డు వెనకాల, త్వరగా కోలుకో ఆర్కిన్, మళ్ళీ నేను నిన్ను నీ ఫ్యామిలీతో పాటు మీట్ అవుతాను అని రాసుంటాడు. అది చూసి భయపడిన ఆర్కిన్ తన భార్య లీసాతో, నువ్వు వెంటనే సిండిని తీసుకుని మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అని చెబుతాడు. లీసా వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఆర్కిన్ దగ్గరికి లుచైలో అనే వ్యక్తి వస్తాడు. మీరున్న పార్టీలో ఈ అమ్మాయిని చూశారా అని ఏలైనా ఫోటోని చూపిస్తాడు. నేను వీళ్ళ నాన్న దగ్గరే పనిచేస్తున్నాను, ఆ పార్టీలో ఎంత వెతికినా మాకు ఎలేనా శవం కనిపించలేదు అని చెబుతాడు. అప్పుడు ఆర్కిన్, శవం కనిపించలేదు అంటే ఆ కలెక్టర్ ఆమెను కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు అని చెబుతాడు. అందుకు లుచైలో, ఆ కలెక్టర్ ఉన్న చోటుని మా టీంకి చూపించి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, ఇక మిగతాది మా టీం చూసుకుంటుంది అని చెబుతాడు. ఆర్కిన్ అందుకు ఒప్పుకొని ఓకే చెబుతాడు. ఇటువైపు ఆ రెడ్ బాక్స్లో లాక్ అయిన ఎలేనా ఆ బాక్స్కి ఉన్న ఒక చిన్న హోల్లో నుంచి బయటకు చూస్తుంది. బయట ఆ కలెక్టర్ ఒక వ్యక్తిని టార్చర్ పెడుతూ అతనికి డ్రగ్ ఇంజెక్ట్ చేసి
అతని ఫేస్కి ఒక మాస్క్ను పెట్టి సూదితో కొడుతూ ఉంటాడు. ఆ కలెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలీనా తెలివితో ఆ బాక్స్ నుంచి బయటకు వస్తుంది. ఇటువైపు ఎలీనాని కాపాడడానికి వచ్చిన టీమ్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్యాజ్, వ్యాలే, డ్రే అలాగే లిన్. వాళ్ళందరినీ ఆర్కిన్ ఫస్ట్ తను లాక్ అయిన పాత మ్యూజియంకి తీసుకెళ్తాడు. ఇక నేను వెళ్తాను అని ఆర్కిన్ అక్కడి నుంచి వస్తున్నప్పుడు అతనికి ఆ టీమ్ మెంబర్స్ గన్ చూపించి నువ్వు కూడా ఎలీనాను వెతకడానికి మాతో పాటు రావాలి అని అంటారు. అప్పుడు ఆర్కిన్ మీరు నన్ను మోసం చేస్తున్నారు అని అంటాడు. ఎలీనాను కాపాడటానికి మేము ఏమైనా చేస్తాం అని ఆ టీమ్ మెంబర్స్ ఆర్కిన్ని కూడా వాళ్ళ వెంటే తీసుకెళ్తారు. ఇటువైపు బాక్స్ని అన్లాక్ చేసి బయటికి వచ్చిన ఎలీనాకి ఇంకో రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది. అందులో సజీవంగా చనిపోయిన ఒక వ్యక్తిని చూసి చాలా భయపడిపోతుంది. అప్పుడే ఆమెకు కలెక్టర్ వస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని ఎలీనా అక్కడే ఒక చోట దాక్కుంటుంది. అక్కడికి కలెక్టర్ వచ్చి ఆ రెడ్ కలర్ బాక్స్ని చూస్తాడు. అందులోంచి ఎస్కేప్ అయిన ఎలీనాను ఎలాగైనా బయటికి రప్పించాలని కొన్ని స్పైడర్స్ని ఎలీనా దాక్కున్న ప్లేస్లోకి వదులుతాడు. ఎలీనా ఆ స్పైడర్స్ తన బాడీ అంతా పాకుతున్నా కూడా ఏమాత్రం సౌండ్ చేయకుండా అక్కడే సైలెంట్గా దాక్కుంటుంది. కలెక్టర్కి ఆ టీమ్ మెంబర్స్ మ్యూజియంలోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిపోతుంది. ఇక వాళ్ళందరినీ చంపడానికి రెడీ అవుతాడు. ఇటువైపు ఎలీనాకి ఆ మ్యూజియంలో ఒక చిన్న దారి కనిపిస్తుంది. ఆ దారిలోంచి లోపలికి వెళ్తే అక్కడ ఇంకో రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది. అందులో ఒక అమ్మాయి ఏడుస్తూ నాకు హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంటుంది. ఆ సౌండ్స్ విన్న తర్వాత ఎలీనా ఆ బాక్స్ని ఓపెన్ చేస్తుంది. ఆ బాక్స్లోంచి ఎబి అనే అమ్మాయి బయటికి వస్తుంది. నన్ను ఇక్కడి నుంచి కాపాడి తీసుకెళ్ళండి అని ఎబి అన్నప్పుడు సరే తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళిద్దరూ దారి కోసం వెతుకుతూ ఉంటారు. లుచైలో వాళ్ళ టీంతో పాటు ఎలీనాని వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి గాయాలతో వస్తాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఆ టీమ్ మెంబర్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అది కూడా ఒక ట్రాప్ అని అర్థమవుతుంది. యాక్చువల్గా ఆ కలెక్టర్ ఆ వ్యక్తికి బామ్ ఫిక్స్ చేసి వీళ్ళ దగ్గరకు పంపాడు. బై లక్ ఆ బామ్ నుంచి తప్పించుకొని వాళ్ళంతా సేవ్ అవుతారు. కాకపోతే ఆ టీంలో ఉన్న డ్రే అనే వ్యక్తి మాత్రం అక్కడున్న ఒక ట్రాప్కి బలై చనిపోతాడు. ఆ టైంలో ఆర్కిన్ వాళ్ళను వదిలేసి వేరే దారి వెతకడం కోసం వేరే సైడ్ వెళ్ళిపోతాడు. ఎబే అండ్ ఎలీనా దారి కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఎబే ఎలీనా చెవిలో ఉన్న ఇయర్ రింగ్ని చూసి నువ్వు నన్ను చంపడానికి ఏదో డివైస్ని తీసుకుని వచ్చావు, నువ్వు కూడా ఆ కలెక్టర్ మనిషివే అని చెప్పి పిచ్చి పట్టిన దానిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఫైనల్గా వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోతారు. ఒంటరిగా బయటకు వెళ్ళే దారి కోసం వెతుకుతున్న ఆర్కిన్కి ఒక రూమ్లో ఎక్స్పెరిమెంట్కి పనికొచ్చే శరీరాలు అలాగే శవాలు అస్థిపంజరాలు కనిపిస్తాయి. అప్పుడు ఆర్కిన్ ఆ శవాలను చూసి కలెక్టర్ కలెక్ట్ చేసిన శవాలే ఇన్ని ఉంటే అతడు కలెక్షన్ చేస్తున్నప్పుడు ఎంతమందిని చంపేశాడో అని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలా ముందుకు వెళ్తున్న ఆర్కిన్కి ఇంకొక రూమ్లో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి కాళ్ళు చేతులకి మేకలు కొట్టి వేలాడదీసుంటాడు. ఆ అమ్మాయి ఆర్కిన్ని చూసి నన్ను ఎలాగైనా కాపాడండి అని బ్రతిమలాడుతుంది. అదే టైంలో కలెక్టర్ అక్కడికి వస్తున్న సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విని ఆర్కిన్ అక్కడే దాచిపెట్టుకుంటాడు. అప్పుడు కలెక్టర్ ఆ వేలాడుతున్న అమ్మాయి దగ్గరికి వచ్చి ఆమె గొంతు కోసి చంపేస్తాడు. ఇంకోవైపు ఎలీనా కూడా దారిని వెతుకుతూ ఒక రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్లో విండో ఉండడం గమనించి ఆ విండోలోంచి బయటకు చూస్తుంది. అయితే రోడ్ సైడ్ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. కాపాడండి అని ఎంత గట్టిగా అరిచినా బయటన్న ఆ వ్యక్తులు మాత్రం పట్టించుకోరు. లుచైలో టీమ్ మెంబర్స్ ఆర్కిన్ని కనుగొని అతన్ని బాగా కొట్టి ఎక్కడికి వెళ్లకుండా మా వెంటే ఉండమని చెప్తారు. అప్పుడు సడన్గా కలెక్టర్ వెనకాల నుంచి వ్యాలీ అనే వ్యక్తి నోటికి ఒక హుక్ని వేసి పైకి లాగుతాడు. అలాగే ప్యాజ్ని బాగా కొట్టి ఆమెను కిడ్నాప్ చేస్తాడు. ఆ కలెక్టర్ నుంచి తప్పించుకున్న ఆర్కిన్ అండ్ లుచైలోకి ఎబి అనే అమ్మాయి దొరుకుతుంది. ఎలీనాను వెతకడానికి ఆమె వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇలా వాళ్ళందరూ కలిసి ఎలీనాని వెతుకుతూ ఉన్నప్పుడు ప్యాజ్ అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. ఆ కలెక్టర్ ప్యాజ్ ఫేస్ని విచిత్రంగా కోస్తూ చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు ఆర్కిన్ ప్యాజ్ని నువ్వు కాపాడకపోతే
ఎలానను వెతకడానికి నేను సహాయం చెయ్యను అని లుచైలోకి చెబుతాడు. అప్పుడు లుచైలో ఆ సౌండ్స్ని విని ఒక రూమ్లోకి వెళ్తాడు. కానీ అక్కడ ప్యాజ్ ఉండకుండా ఫస్ట్లో చనిపోయిన లిన్ శవం ఉంటుంది. ఆ సౌండ్స్ కూడా ఒక టేప్ రికార్డర్లోంచి వస్తూ ఉంటాయి. అదంతా ట్రాప్ అని తెలుసుకుని లుచైలో అక్కడి నుంచి పరిగెడతాడు. ఎలేనాకు కూడా ప్యాజ్ అరుస్తున్న అరుపులు వినిపిస్తాయి. ఎలేనా ఆ అరుపులు విని ప్యాజ్ ఉన్న రూమ్లోకి వెళ్ళి పేజ్ని కాపాడి తీసుకొస్తుంది. ఇక అందరూ ఒక చోట కలిసిపోతారు. అప్పుడు ఎలేనా నాకు బయటకు వెళ్ళడానికి దారి తెలుసు అని చెప్పి ఆ రూమ్ విండో దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు ఆర్కిన్ లుచైలో దగ్గర గన్ తీసుకుని బయట నుంచిన్న ఒక వ్యక్తి కాలుని గన్తో షూట్ చేస్తాడు. ఎందుకు ఇలా చేసావు ఆర్కిన్ అని వాళ్ళంతా అడిగినప్పుడు ఇలా చేస్తే ఈ ప్లేస్కి పోలీసులు వస్తారు అని చెబుతాడు. వాళ్ళు అనుకున్నట్టుగానే కొద్దిసేపటి తర్వాత ఆ ప్లేస్కి పోలీసులు వస్తారు. మేము ఇక్కడున్నాం అని తెలియడానికి ఆర్కిన్ మళ్ళీ పోలీస్ కార్కి షూట్ చేస్తాడు. అదే టైంలో ఎబి ఆ రూమ్ని లాక్ చేసి అక్కడున్న ఒక కెమెరా దగ్గర నించుని వీళ్ళంతా ఒకే చోట ఉన్నారు అని కలెక్టర్కి చెబుతుంది. ఇక్కడ మనకు తీరేయాల్సిన విషయం ఏంటంటే ఆ ఎబి కూడా కలెక్టర్ మనిషే. కోపంతో పేజ్ ఎబిని బాగా కొట్టి అక్కడున్న ఒక ట్రాప్ను పడేసి చంపేస్తుంది. తర్వాత ఎబి చెప్పిన ప్లేస్కి రెండు కుక్కలను తీసుకుని కలెక్టర్ వస్తాడు. అక్కడున్న వాళ్ళ మీద ఆ కుక్కల్ని వదిలి ఎలీనాను కిడ్నాప్ చేసి తీసుకెళ్తాడు. వీళ్ళందరూ ఆ రెండు కుక్కల్ని చంపేటప్పుడు లుచైలో ఒక ట్రాప్లో లాక్ అయిపోతాడు. మీరేం నా గురించి ఆలోచించకండి, మీరు వెంటనే ఎలీనాను కాపాడండి అని వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపేస్తాడు. తర్వాత ఆ ఏరియాకి పోలీస్ టీం అలాగే రెస్క్యూ టీం వస్తారు. ఇంకోవైపు ఎలీనాని ఒక అటాప్సీ టేబుల్ మీద ఆ కలెక్టర్ లాక్ చేశాడు. ఎలీనా ఉన్న ప్లేస్కి ఆర్కిన్ అలాగే ప్యాజ్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఒక గేజ్లో స్టక్ అయిపోతారు. తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చిన కలెక్టర్ ఆ ప్లేస్ని అలాగే మ్యూజియం మొత్తాన్ని కాల్చడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ ఆ కేజ్ నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ కేజ్ లాక్ మాత్రం ఓపెన్ అవ్వదు. అప్పుడు ఆర్కిన్ తన విరిగిపోయిన చెయ్యిని ఇంకోసారి విరగొట్టుకొని ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు. అందరూ ఆ మ్యూజియం మెయిన్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి కలెక్టర్ వచ్చి ప్యాజ్ని ఒక కత్తితో పొడిచి చంపేస్తాడు. మిగిలిన ఇద్దరిని బాగా కొట్టి ఆర్కిన్ని చంపేయబోతున్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. అతను ఎవరో కాదు, లుచైలో. ఆ ట్రాప్లో లాక్ అయిన లుచైలో తెలివితో చనిపోయిన కుక్కని ఆ ట్రాప్కి బలి చేసి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాడు. లుచైలోకి అలాగే ఆ కలెక్టర్కి చాలాసేపు గొడవ జరుగుతుంది. ఆ గొడవలో కలెక్టర్ లుచైలోని చంపేస్తాడు. లుచైలో చనిపోయాడు అన్న కోపంతో ఆర్కిన్ ఆ కలెక్టర్ని చాలా దారుణంగా కొట్టి శవాలున్న ఒక బేస్మెంట్లో పడేసి నిప్పు పెట్టి కాల్చేస్తాడు. ఆ నిప్పుల్లో కలెక్టర్ కాలిపోతాడు. తర్వాత ఎలీనా అక్కడున్న డోర్ని నాక్ చేస్తూ హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది. అటువైపు ఉన్న ఆ రెస్క్యూ టీం లోపల ఎవరో ఉన్నారు అనుకుని ఆ ఐరన్ డోర్ని ఒక డివైస్తో కట్ చేసి వాళ్ళిద్దరిని సురక్షితంగా బయటికి తీసుకుని వస్తారు. అప్పుడు ఆ మ్యూజియం బయట ఉన్న రెడ్ కలర్ బాక్సుల్ని చూసి ఆర్కిన్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ బాక్సులో ఆ కలెక్టర్ ధరించిన ఒక సగం కాలిపోయిన మాస్క్ కనిపిస్తుంది. దాన్ని బట్టి చూస్తే కలెక్టర్ ఇంకా చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. సీన్ చేంజ్ అవుతుంది. ఆ సీన్లో ఒక ఇంటిని అలాగే ఒక వ్యక్తిని చూపిస్తారు. అప్పుడే ఆ ఇంట్లో ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి బయటికి వస్తాడు. అక్కడ అతనికి ఒక రూమ్లో ఒక రెడ్ కలర్ బాక్స్ కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఆ రెడ్ కలర్ బాక్స్ని చూస్తున్నప్పుడు వెనకాల నుంచి ఆర్కిన్ వచ్చి ఆ వ్యక్తికి పాయింట్ బ్లాంక్లో గన్ పెడతాడు. ఫ్రెండ్స్, ఆ వ్యక్తి ఎవరో కాదు, కలెక్టర్. అప్పుడు కలెక్టర్ నన్ను చంపుతావా అన్నప్పుడు, లేదు, నేను అనుభవించిన బాధనే నువ్వు కూడా చివరి వరకు అనుభవించాలి, అప్పుడే నిన్ను చంపుతాను అని చెప్పి అతన్ని బాగా కొట్టి ఆ రెడ్ కలర్ బాక్స్లో వేసి లాక్ చేసేస్తాడు. ఎంతైనా ఆర్కిన్ గ్రేట్. అంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.